జీవో నెంబర్ 3 సాధన కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ మన్యం బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఏపీ గిరిజన సంఘం అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ జీవో నెంబర్ 3 రద్దు జరిగి 90 రోజులైన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో గిరిజన హక్కుల పరిరక్షణ మరియు ఉద్యోగ భర్తీలు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు వ్యాపార దుకాణాలు బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ మోడియం నాగమణి కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణ ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోని ఏజెన్సీ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్కి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జీవో నెంబర్ 3 సాధన కమిటీ ఆధ్వర్యంలోని ఈ బంద్ ప్రధానంగా జరుగుతూ ఉంది. ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు పార్లమెంటరీ సమావేశాల్లోని గిరిజనులు ఏదైతే సమస్యలుగా ఉన్నాయో జీవో నెంబర్ 3ని దీనికి చట్టబద్ధత కల్పించే విధంగా పార్లమెంట్లో చర్చ చేసి 9వ షెడ్యూల్లో చేర్చమన్నది మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఈరోజు జీవో నెంబర్ 3ని రద్దు చేసి సుప్రీంకోర్టు రద్దు చేసి 90 రోజులు కావస్తూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదు. ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలాగా ఈరోజు కేంద్రం ఎటువంటి బాధ్యత లేకుండా బాధ్యత రహితంగాను ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ గారు వ్యవహరిస్తున్నారు. చాలా బాధాకరం. వెంటనే పార్లమెంట్లో చర్చించి దీన్ని జీవో నెంబర్ 3కి చట్టబద్ధం కల్పించమన్నది మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. రెండోది, ఈరోజు పార్లమెంటరీ సమావేశాలు కరోనా ఉన్నాయన్న కారణంతో రద్దు చేశారు. మరోపక్క ప్రశ్నోత్తర సమయాన్ని కూడా వాళ్ళు ఇవ్వకుండా మొత్తం రద్దు చేసే పని చేస్తూ ఉన్నారు. ఈ గిరిజన సమస్యలు చర్చించకపోతే, గిరిజనులు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయకపోతే మాత్రం తీవ్రమైన సమస్యలు ఈరోజు గిరిజనులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఈరోజు జీవో నెంబర్ 3కి చట్టబద్ధత కల్పించాలి, దానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతని డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్ జరుగుతూ ఉంది. రెండోది, ఈరోజు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి, కానీ ఈరోజు కూడా లేదు. కాబట్టి వచ్చే నెల నుంచి ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభిస్తామంటుంది ప్రభుత్వాలు, కాబట్టి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయమంటున్నాం. రెండోది, నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం 500 గ్రామాలని మేము షెడ్యూల్లో చేర్చుతామని డిఎస్సీ తీర్మానం చేశారు. మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 1700 గ్రామాలు ఈరోజు 100% ఉన్న గిరిజన గ్రామాలు ఉన్నాయి, ఆ గిరిజన గ్రామాలు షెడ్యూల్లో చేర్చమని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ చర్చలు జరిపి గిరిజనులకు న్యాయం చేయమని మేము ప్రధానం కోరుతూ ఈరోజు గిరిజన సంఘం జీవో నెంబర్ 3 సాధన కమిటీ ఆధ్వర్యంలోని తెలుగు రాష్ట్రాల్లోని బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ సందర్భంగా బొట్టాయిగూడెంలోని ఊరేగింపు ఇక్కడ వర్తక వ్యాపార సంఘాలతో సహకరించి స్వచ్ఛందంగా బంద్ నిర్వహించినందుకు మేము గిరిజన సంఘంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.